హలో గైస్, ఈ వీడియోలో మనం కేవీఎల్ గురించి తెలుసుకుందాం. కేవీఎల్ అంటే కిర్చాఫ్స్ వోల్టేజ్ లా. ఓకేనా? కేవీఎల్ అంటే కిర్చాఫ్ వోల్టేజ్ లా. కిర్చాఫ్ వోల్టేజ్ లా ఏం చెప్తుందంటే, ఆల్జీబ్రిక్ ఆఫ్ సమ్ ఆఫ్ ద వోల్టేజ్ ఒక సర్క్యూట్లో కానీ ఒక లూప్లో కానీ ఒక మెష్లో కానీ ఈక్వల్ టు జీరో అన్నమాట. అంటే మీకు అర్థమయ్యే విధంగా నేను చెప్తాను, చూడండి. ఇక్కడ ఒక సర్క్యూట్ నేను తీసుకున్నాను. ఇక్కడ వి ఆఫ్ టీ అనేది ఎనర్జైజ్ చేస్తుంది సర్క్యూట్ని. ఆర్ ఎల్ సి ఎలిమెంట్స్ అయితే ఉన్నాయి. వీటి దగ్గర సమ్ వోల్టేజెస్ విఆర్ విఎల్ ఇక్కడ చూస్తే విసి ఇలా ఉంది. సో ఇక్కడ మనకేం చెప్పాను, కిర్చాఫ్ వోల్టేజ్ ఎలా అంటే ఆల్జీబ్రిక్ ఆఫ్ సమ్ ఆఫ్ ద మెష్ కానీ లూప్ కానీ ఈక్వల్ టు జీరో అన్నమాట. ఆల్ వోల్టేజ్ ఇస్ ఈక్వల్ టు జీరో. సో ఇక్కడ ఏంటి, వి ఆఫ్ టీ ప్లస్ అంటే మైనస్ వస్తుంది, విఆర్ ప్లస్ విఎల్ ప్లస్ విసి. ఓకేనా? ఆల్ ఈక్వల్ టు జీరో అవుతుంది. ఓకేనా? మీకు అర్థం కాలేదా? చూడండి, దీన్ని విఎఫ్టీని అవతల తీసుకోపోతే మనకేమొస్తుంది, విఆర్ ప్లస్ విఎల్ విసి వస్తుంది. విఆర్ని ఎలా రాసుకోవచ్చు అంటే రెసిస్టెన్స్ దగ్గర వోల్టేజ్ అన్నమాట విఆర్ అనేది. సో ఐఆర్గా రాసుకోవచ్చా? రాసుకోవచ్చు. అదేవిధంగా విఎల్ని ఎలా రాసుకోవచ్చు, ఎల్ ఇంటూ డిఐ బై డిటి రాసుకోవచ్చు. అది విసిని అయితే అంటే సి దగ్గర వోల్టేజ్ అనమాట, దాన్ని ఎలా రాసుకోవచ్చు, 1/C ఇంటిగ్రేషన్ ఆఫ్ IdT ఈ విధంగా రాసుకోవచ్చు. కొద్దిగా కన్ఫ్యూజ్గా ఉండొచ్చు, ఒక ప్రాబ్లం అయితే మీకు ఈజీగా అర్థమవుతుంది. చూడండి, నేను ఇలా తీసుకుంటున్నాను. ఓకేనా? ఫస్ట్ -6 అంటే ఇలా పోతుంది కదా, మైనస్ ఉంది ఫస్ట్. సో మైనస్ తీసుకొని 6 వోల్ట్స్ రాసుకుంటున్నాను. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ కానీ మైనస్ ఉంది, సో మైనస్ సైన్ తీసుకొని 4 పెట్టుకుంటున్నాం వోల్ట్స్. అండ్ నెక్స్ట్ ప్లస్ ఉంది, సో +1. నెక్స్ట్ ప్లస్ ఉంది, ఓకేనా, +3. నెక్స్ట్ ఇక్కడ కానీ ప్లస్ ఉంది, ఓకేనా, ఇండికేషన్. సో ఎంత ఇక్కడ 6, ఎంత వచ్చింది ఇక్కడ, ఈ సిక్స్ క్యాన్సిల్. ఓకేనా? ఇక్కడ -4, 1+3 ఎంత, 4+4, అంటే ఫైనల్గా ఎంత వచ్చింది, 0 వచ్చింది. ఓకేనా? కేవీఎల్ అనేది ఇది చెప్తుంది అన్నమాట. కేవీఎల్ అనేది దీన్నే చెప్తుంది. కేవీఎల్ ఏం చెప్తుంది, ఆల్జీబ్రిక్ ఆఫ్ సమ్ ఆఫ్ ద వోల్టేజెస్ ఇన్ మెష్ ఈజ్ ఈక్వల్ టు 0 అన్నమాట. ఓకే, థ్యాంక్ యూ.